శుభోదయం పిల్లలు ఈ రోజు మనం మూడవ తరగతి ప్రథమ భాష తెలుగు థర్డ్ క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు నాలుగవ పాఠం మన పండుగలు పాఠంలో మనం అన్ని రకాల కుటుంబాల వారు ఎలా పండుగలు జరుపుకుంటారు ఏ పండుగలు జరుపుకుంటారు అన్న విషయం తెలుసుకున్నాం తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగలు క్రిస్టియన్స్ జరుపుకునే పండుగలు ముస్లిమ్స్ జరుపుకునే పండుగలు ఇంకా తండాలోని తీజ్ పండుగ గురించి కూడా మనము తెలుసుకున్నాము ఇప్పుడు మనం రోమన్ నంబర్ 2 నేర్చుకుందాం దాలారంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి దాలారంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి అందులోని ఆ బిట్ క్రింది పారా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి క్రింది పారా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి చూడండి పిల్లలు ఇది పారా ఇప్పుడు చదువుతాను చూడండి బొడ్డమ్మ ఆడపిల్లల పండుగ బొడ్డమ్మ ఆడపిల్లల పండుగ కన్నె పిల్లలు బాలికలు తమ పెండ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు కన్నె పిల్లలు బాలికలు తమ పెళ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఘనంగా అంటే గొప్పగా గ్రాండ్గా సంబరంగా అంటే సంతోషంగా హ్యాపీగా ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది ప్రారంభమవ్వడం అంటే స్టార్ట్ అవ్వడం మొదలవ్వడం 9 రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డమ్మను నిమజ్జనం చేస్తారు 9 రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డమ్మను నిమజ్జనం చేస్తారు నిమజ్జనం అంటే నీళ్ళల్లో వేయడం పుట్టమన్నుతో గద్దెన చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపటి చెట్టును పెడతారు పుట్టమన్నుతో గద్దెన చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపలి చెట్టును పెడతారు అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు ఇది తీజ్ పండుగను పోలి ఉంటుంది ఇది బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది ఇది పారా పిల్లలు ఇప్పుడు కింద ప్రశ్నలు ఉన్నాయి చూడండి బొడ్డమ్మ ఎవరి పండుగ బొడ్డమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది బొడ్డమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది బొడ్డమ్మ గద్దెను ఎట్లా చేస్తారు బొడ్డమ్మ గద్దెను ఎట్లా చేస్తారు బొడ్డమ్మ పండుగను ఎట్లా జరుపుకుంటారు బొడ్డమ్మ పండుగను ఎట్లా జరుపుకుంటారు బొడ్డమ్మ పండుగ దేనిని పోలి ఉంటుంది బొడ్డమ్మ పండుగ దేనిని పోలి ఉంటుంది చూడండి మొదటి ప్రశ్న బొడ్డమ్మ ఎవరి పండుగ దీనికి జవాబు బొడ్డమ్మ ఆడపిల్లల పండుగ ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీ పైన బ్రాకెట్లోనే పైన 5 లైన్లలోనే సమాధానాలు ఉన్నాయి ఆ 5 లైన్స్లోనే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని రాయండి ఇప్పుడు ఆ బిట్ చూడండి పాఠం చదవండి ఏ పండుగ ఏ మాసంలో వస్తుందో పట్టికలో రాయండి పాఠం చదవండి ఏ పాఠం ఏ మాసంలో వస్తుందో పట్టికలో రాయండి చూడండి కింద బాక్స్ ఇచ్చినారు కదా పండుగ పేరు మాసం అంటే నెల మళ్ళీ పండుగ పేరు మళ్ళీ మాసం శ్రీరామనవమి ఏ నెలలో వస్తుంది దీపావళి నెల ఏ నెలలో వస్తుంది దీపావళి పండుగ ఏ నెలలో వస్తుంది ఇంకా దసరా పండుగ ఏ నెలలో వస్తుంది ఉగాది రంజాన్ క్రిస్మస్ ఇవన్నీ ఏ నెలలలో వస్తాయి అనేది మనం ఇక్కడ రాయాలి చూడండి శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది ఉగాది చైత్రమాసంలోనే వస్తుంది అవునా మీరు ఒకసారి రీడర్ చదవండి రీడర్లో ఇవన్నీ పండుగలు ఎప్పుడెప్పుడు వస్తాయా అనేది మనకు టీచర్ చెప్పింది వాటిని గమనించి ఇందులో రాయండి చూడండి పిల్లలు పై పారాలో పైన ఇచ్చిన పట్టికలో నేను 2 మాసాలు రాశాను
శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది, ఉగాది చైత్రమాసంలో వస్తుంది, దీపావళి ఏ మాసంలో వస్తుంది, ఆశ్వయుజ మాసంలో వస్తుంది, మళ్ళీ దసరా కూడా ఆశ్వయుజ మాసంలో వస్తుంది, రంజాన్ పండుగ రంజాన్ నెలలో వస్తుంది. ముస్లింస్ నెలలోనే మనం రాయాలి, రంజాన్ రంజాన్ నెలలోనే వస్తుంది. ఇంకా క్రిస్మస్ ఎప్పుడొస్తుంది? మనందరికీ తెలిసిన విషయమే, క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీన వస్తుంది. ఈ మిగతా నాలుగు మీరే రాయాలి, ఇవన్నీ కూడా రీడర్లు రాయండి. మళ్ళీ ఒకసారి క్లాస్ వర్క్లో నీట్గా రాసి నేర్చుకోవాలి, ఏదైనా కూడా రాయాలి చదువుకోవాలి. అంతేగాని రాసినామా పక్కన పెట్టినామా అన్నట్టు ఉండొద్దు. చూడండి ఈ 2 బిట్స్ దాలారంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండిలోని ఆ 2 బిట్లు ఈరోజు మీరు క్లాస్ వర్క్లో రాయాలి, రీడర్లో రాయాలి, నేర్చుకోవాలి. ఓకే పిల్లలు, ఉంటాను మరి, థ్యాంక్ యూ.